నగరంలో మూసీ వరద ఉధృతి ఇంకా కొనసాగుతుంది. 2 రోజుల పాటు దంచుకొట్టిన వానకి నాలాలు మూసీలోకి పోటెత్తుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో వాటర్ లెవెల్ పూర్తి స్థాయి సామర్థ్యం దాటి గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టే తూముల ద్వారా మూసీలోకి వదులుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్ లో 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు నిండిపోవడంతో అధికారులు ఏకంగా గేట్లు తెరిచి వాటర్ వదిలిన పరిస్థితి. ప్రస్తుతం నేను మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. చాలా వేగంగా మూసి పొంగుతున్న పరిస్థితి. మూసిలోని ఒడ్డు పైన ఉన్న నివాసవాసులు కూడా అధికారులు అయితే ఒక అలర్ట్ మెసేజ్ ఇచ్చారు. ఎక్కువగా వాటర్ వస్తున్న నేపథ్యంలో మీరు ఇక్కడి నుంచి ఇండ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలనేది కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మూసారాం బ్రిడ్జ్ దగ్గర ఏదైతే చిన్న బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్కి తాకి వెళ్తున్న పరిస్థితి. అత్యంత ప్రమాదకరంలో ఇక్కడ వాటర్ వెళ్తున్నాయంటే ఏ విధంగా హైదరాబాద్లో వర్షాలు కురిచాయో మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. మరోవైపు నిన్నటి నుంచి జిహెచ్ఎంసి అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా పదే పదే మూసి పరివాహక ప్రాంతాల్లో ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళకి పదే పదే అలర్ట్ చేస్తున్నారో. అవసరమైతే మేము ఇతర ఫంక్షన్ హాల్స్లో తరలించి వాళ్ళకి భోజనం ఏర్పాటు కూడా చేస్తాము. అక్కడ ఉన్న వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామనేసి అధికారులు అయితే చెప్పొస్తున్నారు. ఈరోజు మార్నింగ్ నుంచి హైదరాబాద్లోని అనేక ప్రాంతాలకు వస్తున్న భారీ వర్షానికి చాలా వేగంగా మూసి పొంగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి చాలా ఎక్కువగా వరద నీరు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో రావడం వల్ల ఈ అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్లో మూసి వరద పొంగుతుందని మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఎప్పుడైనా హైదరాబాద్లో వరదలు వస్తే అత్యంత ఎక్కువగా ప్రమాదం ఉండేది ఈ మూసారాం బ్రిడ్జ్ అని చెప్పుకోవాలి. అధికారులు నిన్నటి నుంచి ఇక్కడ ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చాలా ఇక్కడ ప్రత్యేకంగా పోలీస్ అధికారులు కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు కూడా ప్రజల్ని అలర్ట్ చేస్తున్న పరిస్థితి. సాధారణంగా హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో వర్షం పడినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి వరద నీరు ఏకంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో చేరుతున్న నేపథ్యంలో చాలా వేగంగా మూసి పొంగుతున్న పరిస్థితి. ఇలాగే వర్షాలుగానే ఉంటే ఈ మూసారాం బ్రిడ్జ్ పూర్తిగా ఆపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కూడా అని పడుతుందనేది కూడా అధికారులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో నూర్మమ్మ, టీవీ9, హైదరాబాద్.